హైదరాబాద్లో వర్షాలపై జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. విశ్వజిత్ గారు, వర్షాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మధ్యాహ్నం నుంచి చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీ మొత్తం కవర్ అయ్యేలా చాలా హెవీ రెయిన్స్ పడడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు కొన్ని ఏరియాస్ లో 10 సెంటీమీటర్స్ పైబడి వర్షం పడింది. టోటల్ జిహెచ్ఎంసీ ఏరియా చూసుకున్నట్టయితే యావరేజ్ గా 7 to 8 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఆల్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ని ఫీల్డ్ లో అలర్ట్ గా పెట్టడం జరిగింది. అంతేకాకుండా వీరికి తోడుగా 13 డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి ఫీల్డ్ లో. ఎప్పటికప్పుడు వాటర్ స్టాగ్నేషన్స్ క్లియర్ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సార్, వాటర్ లాగింగ్ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం? ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితులు చూసుకున్నట్టయితే మనకి 3-4 సెంటీమీటర్ల వరకు ఎటువంటి వర్షం పడ్డా మనం హ్యాండిల్ చేయొచ్చు. అయితే ఈ రోజు మనకి చాలా హెవీ రెయిన్స్ టొరెన్షియల్ రెయిన్స్ పడడం వల్ల దాదాపు యావరేజ్ గా 7 to 8 సెంటీమీటర్స్ దాటింది. సో డెఫినెట్లీ కొన్ని చోట్ల వాటర్ స్టాగ్నేషన్ అనేది తప్పకుండా ఉంటుంది. దానికి ఒక 2-3 అవర్స్ టైం అన్నా పడుతుంది రిసీవ్ అవ్వడానికి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడైతే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో, లేకపోతే ప్రజలకు ఇబ్బంది జరుగుతుందో, లేకపోతే హెవీ ట్రాఫిక్ ఏరియాస్ ఉన్నాయో, ఆ ఏరియాస్ లో హెవీ పంప్స్ పెట్టేసి టీమ్ ద్వారా డీవాటరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. ఈ డీవాటరింగ్ ఫినిష్ చేసేసి ఒక్కొక్క పాయింట్ నుంచి ఒక పాయింట్ కి మూవ్ అవ్వడం జరుగుతుంది టీమ్స్ అన్ని కూడా. ఓకే సార్, మా సిటీలో ఎక్కడైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినట్టు ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటి వరకు మేజర్ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరగలేదండి. కాకపోతే ఉప్పల్, కాప్రా, మల్కాజ్గిరి ఏరియాస్ చూసుకున్నట్టయితే 10 సెంటీమీటర్స్ వర్షపాతం దాటింది. సో డెఫినెట్లీ వాటర్ స్టాగ్నేషన్స్ అనేవి కొన్ని చోట్ల ఉన్నాయి. సరే, ప్రస్తుతం ఈ రాత్రి వర్షపాతం ఎలా ఉండబోతోంది? ఇంకా కురిసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే క్లౌడ్ కవర్ చాలా వరకు రిసీవ్ అయింది. ఇంకొక మాక్సిమం 30-40 నిమిషాల వరకు అక్కడక్కడ వర్షపాతం ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే టోటల్ గా వర్షం నిలిచిపోయిన తర్వాత కూడా దాదాపు మార్నింగ్ లైట్ వచ్చేంత లోపల ఈ వాటర్ స్టాగ్నేషన్స్ అన్ని క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఆల్ ది ఆఫీసర్స్ అండ్ టీమ్స్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ది ఫీల్డ్.